హలో రా నాన్న, నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు పోటీ పరీక్షలకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఇన్నాళ్ళు సబ్జెక్ట్ విన్నారు, ఇప్పుడు కొద్దిగా నాలుగు ముక్కలు మంచి మాటలు వినండి. ఆ మాటలు ఉపయోగపడితే ఉపయోగించుకోండి. పోటీ పరీక్షల్లో హడ్డిల్స్ ఉంటాయి, హడ్డిల్స్ని ఎదుర్కోవడమే పోటీ పరీక్షల్లో గెలుపుకు కారణం. హడ్డిల్స్ అంటే ఏముండవు, మానసికంగా మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి. కొంతమందికి తక్కువ సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఎక్కువ సమస్యలు ఉంటాయి. అసలు సమస్యలు లేవు అన్న అని ఎవరన్నంటే అది కామెడీ అనుకోండి. ఈ నేపథ్యంలో మెయిన్ మనం పోటీ పరీక్షల్లో ఎదుర్కోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి హడ్డిల్స్ ఏంటంటే ముఖ్యమైన హడ్డిల్స్ ఏంటంటే ఈ పరీక్షలు వాయిదా పడతాయే, వీటిని ఎదుర్కోవడమే పెద్ద హడ్డిల్. మెయిన్ హడ్డిల్ ఇదే, వీటిని ఎదుర్కోవడమే మెయిన్ హడ్డిల్. మన మానసికంగా మనకున్న సమస్యలు ఉంటాయి లైఫ్లో, అవి కాదు ఈ పరీక్షలు వాయిదా పడుతుంటే పాపం ప్రిపేర్ అవ్వడం దిగడం, ప్రిపేర్ అవ్వడం దిగడం. ఎకనామిక్స్లో క్షీణోపాంత ప్రయోజన సూత్రం అని ఉంటుంది. బాగా ప్రిపేర్ అయితే ఫస్ట్ టైం బాగా చదవగలరు, రెండోసారి ప్రిపేర్ అయ్యారనుకోండి ఆ ప్రిపరేషన్లో కొద్దిగా నిరాసక్తి ఉంటుంది, మూడోసారి అనుకోండి దాని ప్రయోజనం తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఒక ఊపులో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతుంటే అలా ఎగ్జామ్స్ జరిగిపోయి అలా ఉద్యోగానికి వెళ్ళిపోతే అదొక వేరే రూట్ ఉంటుంది. సరే, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి నేను అంటుంది ఏంటంటే మన సమస్యలు పక్కన పెట్టండి. ఆ హడ్డిల్స్ ఏవి అంటే ఇప్పుడు మన ముందు పెద్దగా కనబడే హడ్డిల్స్ ఏంటంటే ఈ పరీక్షలు వాయిదా పడడం అనేది పెద్ద హడ్డి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ వన్ మెయిన్స్ ఉంది, పిల్లలు ప్రిపేర్ అయ్యారు చదివారు, మళ్ళీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వాలా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా అనే పరిస్థితికి వచ్చేసారు పిల్లలు. అంటే ఈ హడ్డిల్ని ఎదుర్కోవాలి. ఇలాంటి హడ్డిల్స్ ఎన్నిటినో ఎదుర్కొంటే గొప్ప జాబ్ వస్తుంది. చూసేవాళ్ళు 100 అంటారు, ప్రిపరేషన్ చేసే అమ్మాయిలను అయితే 1000 అంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అవేవి మీరు పట్టించుకోకండి. సివిల్స్కి ప్రిపేర్ అయ్యాం 2-3 ఏళ్ళు, ఆ సివిల్స్ కొట్టలేకపోయాం అంటే తప్పు మంద కాదు, మన ప్రయత్నం మనం చేసాం. అలానే గ్రూప్ 1 రాద్దాం మెయిన్స్ అంటే వాయిదాలు పడ్డాం, దీనివల్ల నిరాసక్తలోకి వెళ్ళకండి. ప్రిపేర్ అవ్వండి. మీకు మొన్న కూడా నేను ఒక ఉదాహరణ చెప్పిన, మీరు అది విననట్టున్నారు. మాది 2000, మళ్ళీ మరోసారి చెప్పక తప్పట్లన్న, 2008లో మా రిక్రూట్మెంట్, ఎందులో మా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2008లో. తర్వాత ఎగ్జామ్ 2009లో అనుకుంటా జరగబోయింది, బాగా ప్రిపేర్ అయ్యాం వాయిదా పడింది. తర్వాత మళ్ళీ 10లోనే ఎప్పుడో పెట్టబోయారు, మళ్ళీ వాయిదా పడింది, బాగా ప్రిపేర్ అయ్యాం. మళ్ళీ లాస్ట్లో పెట్టారు, ఆ రిక్రూట్మెంట్ 2012లో జరిగింది, 2012 నవంబర్లో జాయిన్ అయ్యాం మేము. అంటే 2 సార్లు వాయిదా పడింది పరీక్ష, అయినా ప్రిపేర్ అవుతానే వచ్చాం, అందువల్ల జాబ్లోకి వచ్చాం. మీరు పడే కష్టాలు, మీరు పడే కన్నీళ్ళు, మీరు తీసుకునే రిస్కులు ఇవన్నీ నేను రిస్క్ అన్నాను, కానీ మీరు తీసుకునే ఈ టైంలు, ఒక్క గవర్నమెంట్ జాబ్ వస్తే మీ నెంబర్ పేపర్లో ఉంటే లేదా నెట్లో ఉంటే మరుక్షణం మీరు ఎన్నేళ్ళు ఆ బ్యాక్లో కష్టపడినా మరుక్షణం మీరు మర్చిపోయి ఆనందంలో చిందులేస్తారు. ఇవన్నీ ఒక్క నిమిషంలో, ఒక సెకండ్లో మర్చిపోతారు మీరు పడిన కష్టాలని. కానీ ఇవన్నీ ఉంటాయి లైఫ్లో. లైఫ్ అంటే ఏంటి? అదే సినిమాలో చెప్పినట్టు కొన్ని కన్నీళ్ళు, కొన్ని సంతోషాలు, కొన్ని అనుబంధాలు, మరికొన్ని ఈ ఏపీపీఎస్సీ పరీక్షలు. కనుక జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, నర్వస్కి లోను కాకండి. గ్రూప్ 2 క్యాలెండరు అది ఎప్పుడు అంటున్నారు, అది అయితే పక్కా వచ్చేస్తుంది, దానికి కూడా మీరు ప్రిపేర్ అవుతారు, సిద్ధంగా ఉండండి. ఎట్టి పరిస్థితులలో మీ చెంత నిరాశ నిరాసక్తత రానికండి. నెగిటివ్గా మాట్లాడే సన్నాసులు ఉంటారు చాలామంది, వాళ్ళని దగ్గరకు రానికండి. మీరు కూడా వాళ్ళతో మాట్లాడితే మీరు కూడా నెగిటివ్ అవుతారు.
ఎట్లా అంటే గోపిరాజు 10 మంది పని అయ్యిద్ది అనే వాళ్ళ మధ్యలో మనం ఉంటే మన పని కూడా అవుతుంది. 10 మంది 15 మంది సన్నాసులు పని అవ్వదు, అది వేస్ట్ అబ్బే హా అని అంటే నిజంగా వాళ్ళ మధ్యలో మనం ఉంటే మనం కూడా సన్నాసుల్లో మారిపోయి మనకు కూడా రాదు. అంటే వైబ్రేషన్స్ కొడతా ఉంటాయి అన్నట్టు. పాజిటివ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ వైబ్రేషన్స్ కొడతాయి, నెగిటివ్ ఫెలోస్ దగ్గరికి వెళ్తే నెగిటివ్ వైబ్రేషన్స్ కొడతాయి. పాజిటివ్ వైబ్రేషన్స్లోనే మీరు ఉండవలసిందిగా రఫీ సార్ కోరుతూ ఉన్నారు. మరి మనం మీకు టెస్ట్కి ఆన్సర్లు చెప్పాలి నేను, వీక్లీ టెస్ట్కి ఒకటి, ఆ తర్వాత కొత్త ప్రశ్నలు చెప్పాలి రెండు. ఈ రెండు రేపు కానీ ఎల్లుండి కానీ చెప్తానులేండి. ఈరోజు కొద్దిగా నీరసంగా ఉంది, అందువల్ల కొంచెం ఈరోజు క్లాస్ తీసుకోలేకపోయాను. రెండు విషయాలు మీతో పంచుకుంది, నాకు నిద్ర పట్టదు కాబట్టి ఏదో తెలిసిన రెండు విషయాలు చెప్పాను. ఉపయోగించుకొని మీరు జీవితాన్ని నాలాగా నాలాగా ఇదేంది రాదు నా గ్రీన్ పెన్ లాగా, మీ జేబులో కూడా గ్రీన్ పెన్ ఉండాలి, ఈ గ్రీన్ పెన్ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రఫీ సార్.